నమస్కారం సార్. నమస్తే సార్. మీ పేరండి? నా పేరు జిఆర్ మూర్తి. ఏం చేస్తుంటారు? మూర్తి మీ సిఆర్పిఎఫ్ సర్వీస్. సిఆర్పిఎఫ్ సార్, ఇప్పుడు ఏం చేస్తున్నారండి? మరి ఇంటి దగ్గర వచ్చి ఉన్నాము సార్. మరి ప్రభుత్వం నుంచి పెన్షన్ ఏమన్నా, ప్రభుత్వం నుంచి ఏమైనా వస్తుందా మీకు పథకాలు? ప్రభుత్వం నుంచి మా పెన్షన్లు అయితే వస్తున్నాయి, కొన్ని బీఏలో వస్తున్నాయి. కానీ కొన్ని సమస్యలు ఏంటంటే, ప్రజలు పేదల తాలూకు పరిస్థితి కొద్దిగా బిజీగా ఉన్నాయి. అది మాత్రం సమస్య, గవర్నమెంట్ తీర్చలేకపోతుంది. ఎందుకని? ఎందుకంటే ఇల్లు లేవు, పొల్లులు లేవు. ఈ వైఎస్ జగన్ వచ్చిన తర్వాత కొన్ని సమస్యలు అయితే ఫ్రీ బీమ్ ఇస్తాడు, కరెక్ట్ సమస్య అంతవరకు. ఇప్పుడు మరి ఇక్కడ ఇప్పుడు ఎండాకాలం కదా, ఇక్కడ అందరూ వ్యవసాయం చేసుకునే బతకాలి కదా. ఇప్పుడు రైతులకు ఇక్కడ ఏమైనా కష్టాలు ఉన్నాయా? రైతు కష్టాలు ఎంత అంత కాదు, రేట్లు లేవు. పొట్టిగా ధాన్యం కూడా ఫ్రీగా ఇచ్చినట్టు ఇస్తున్నాం మేము, అది మాత్రం కరెక్ట్. అంటే ఇప్పుడు మేము బయట బియ్యం కొనాలంటే కిలో 70 రూపాయలు 60 రూపాయలు ఉంటుంది. రైతులు ఇక్కడ ఎంతగా అమ్ముతున్నారు అనుకుంటున్నారు మీరు? 1300 ధాన్యం బస్తా. బస్తా ఎన్ని కిలో ఉంటుంది? 76 కేజీలు ఉంటుంది. 76 కిలో 1600. 1300. 1300. ఇప్పుడు మాకు కొనాలంటే 1500 1400 ఉంటుంది 10 కిలోలు బస్తా. మరి అంత వ్యత్యాసం ఎందుకు ఉంది జనాలకి, రైతులకి? ఇక్కడ నుంచి వెళ్తాడికి 1600 1700 వెళ్ళిపోతుంది, కానీ రైతు దగ్గర తీసుకుంటాడు 1600. రైతు కష్టం ఉంది. నేను వ్యవసాయం 2 ఎకరాలు చేస్తాను. మా పరిస్థితి ఎలాగొచ్చిందంటే తట్టుకొని పరిస్థితి ఉంది. ఎందుకంటే మా పెట్టుబడి కూడా రావడం, పెట్టుబడి కూడా రావట్లేదు, రాలేదు పూర్తిగా. ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు లోన్లు ఇచ్చేవారు కదా, బీసీకి లోన్లు ఇచ్చేవాళ్ళు, రైతులకి అండగా ఉండేటోళ్ళు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అలా ఏమైనా ఉందా రైతులకి? లేదు. ఏం లేదంట? ఏం లేదు, రైతులు లేదు. ఇప్పుడు మీ ఊరు ఎమ్మెల్యే ఈ ఊరిని ఎంతవరకు అభివృద్ధి చేశారు? అటు రోడ్లు కానీ, కాలువలు కానీ, కరెంట్ సిటీ కానీ అన్నీ మామూలు పనులు చేసినారు. అంత పెద్దగా లేకపోయినా ఇది గాంధీ తాలూకా వచ్చింది కదా బడ్జెట్, అది కూడా డబ్బులు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఖర్చు పెట్టలేకపోయింది. 10 లక్షల కోట్లు ఎన్నో ఉన్నట్టు తెలుస్తుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు మరి రెండు ఉదయం సాయంకాలం కష్టపడితే 110 రూపాయలు 120 రూపాయలు ఇచ్చాడు ఇక్కడ. ఇప్పుడు ఈ సంవత్సరం పెంచిన ఏమో అంటారు, కానీ అది తప్పుడు వ్యవస్థ. ఒకరోజుకి 300 రూపాయలు గవర్నమెంట్ ఇవ్వనప్పుడు మరి ఏడ్చేస్తాం. కూలి ఎంత, ఇంటికి రేషన్ ఎంత, అన్ని బడ్జెట్లు చూసుకుంటేనే మనిషికి 300 రూపాయలు. ఆ 300 రూపాయలు ఇప్పుడు 2024 ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది ఈసారి? మళ్ళా ఆ విషయం అంటే సెంట్రల్లోనే బీజేపీ రావాలి. ఉన్ని పార్టీలు తమ తొక్కుడే ఇటు చేసింది ఎట్లేదు. వైఎస్ జగన్ రాని, తెలుగుదేశం రాని, ఇదే మన చిరంజీవి తమ్ముడు పేరు పవన్ కళ్యాణ్, ఈ మూడు తోపుడు తొక్కులే ఎటు పక్క తొక్కుతాయో మనకు తెలియదు. కానీ సెంట్రల్లోనే బీజేపీ మాత్రం గ్యారంటీ రావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి.